విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పీపుల్స్ మేనిఫెస్టోను మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసే నవరత్నాలతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని ఆయన ప్రకటించారు. గాజువాక ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొన్ని రకాల ప్రణాళికలను రూపొందించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చేందుకు ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్టార్టప్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చినటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి సహాయం చేయాలంటే అంత తొందరగా సహాయం చేసేటువంటి అవకాశం ఉండదు. సో ఈ క్రమంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సహకారాన్ని వాళ్ళకి అందించి వారిని ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇక్కడ కూడా మనం ఒక సెంటర్ని ఏర్పాటు చేసాం. దాన్ని దీంట్లో కూడా బిజినెస్ పరంగా కావాల్సినటువంటి మెంటర్షిప్ని ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక అడ్వైజరీ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదన్నా ఒక వ్యాపారాన్ని మొదలు పెడితే దానికి కావాల్సినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ మిగిలినటువంటి అన్ని వారి ఆలోచనలకి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో వారికి సహకారాన్ని అందించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోబోతా ఉన్నాం. ఇది కూడా విజయవాడది ప్రోగ్రాంలో రెండో వర్షన్గా, ఎందుకంటే మొదటిది ఎంప్లాయ్మెంట్ చూపించేటువంటిది, రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, వారి ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దానికి కూడా